అంటే ఇప్పుడు ఉన్న రాజకీయ నాయకుల్లో ఎందుకంటే తొలిసారి ఈసారి తొలి ఓటు వేయబోతున్నారు రానున్న ఎన్నికల్లో, ఎటువంటి రాజకీయ నాయకుడు రేపు సీఎం అవ్వాలని మీరు భావిస్తున్నారు? ప్రెసిడెంట్ ఐవి చంద్రబాబు నాయుడు గారు, బికాస్ మేము ఎలా ఆలోచిస్తున్నామంటే ఇంకో 2 ఇయర్స్ లో మాకు జాబ్ వస్తుంది. ఇప్పుడు మాకు దగ్గరలో అమరావతి ఇస్ క్యాపిటల్. ఇఫ్ హీ రిజైన్స్ అండ్ అదర్ కమ్స్, క్యాపిటల్ అనేది చేంజ్ అవుతుంది. సో కొన్ని డిస్టర్బెన్సెస్ వస్తాయి అండ్ మా జాబ్ కి కూడా కొన్ని డిస్టర్బెన్సెస్ వస్తాయి. అండ్ ఐ విష్ చంద్రబాబు నాయుడు గారు టు బి ద సీఎం. సెల్ఫ్ నిఖిల, మై నెక్స్ట్ సీఎం గా చంద్రబాబు నాయుడుని ఎన్నుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకు అంటే ఆయనకి ఎడ్యుకేషన్ పరంగా అన్ని తెలుసు. సో మేము నెక్స్ట్ సీఎం గా చంద్రబాబు నాయుడు కావాలని కోరుకుంటున్నాము. 4 ఇయర్స్ నుంచి నేను గమనిస్తున్నాను బాగా డెవలప్ అయింది. 100% కాకపోయినా 90% అయినా డెవలప్ అయింది. అంతా ఒకేసారి మనం డెవలప్ చేయలేము. ఏదైనా ఒక్క అడుగుతోనే స్టార్ట్ చేస్తాం మనం. ఇంకా రాజధాని అమరావతి చూసుకుంటే అమరావతి బాగా డెవలప్ అయింది. విజయవాడ చూసుకుంటే విజయవాడ కూడా ఆల్మోస్ట్ ఆల్ డెవలప్ అయింది. ఇంకా నెక్స్ట్ ఇక్కడ గుంటూరు చూసుకుంటే కూడా బాగానే డెవలప్ అయింది. అంటే రేపు చంద్రబాబు వస్తే ఇంకా మరింత డెవలప్ అవుతుంది. ఇంకా మరింత డెవలప్ అయింది. నెక్స్ట్ కూడా చంద్రబాబు నాయుడు గారే సీఎం అవ్వాలనుకుంటున్నాను. బికాస్ 1996 లో చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ టైం సీఎం అవ్వక ముందు హైదరాబాద్ అనేది జస్ట్ ఒక ఆంధ్రప్రదేశ్ కి క్యాపిటల్ మాత్రమే. ఈవెన్ మన గవర్నమెంట్ వచ్చి గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళకి సాలరీస్ ఇవ్వలేని పరిస్థితిలో ఉంది. అది చూసి చంద్రబాబు నాయుడు గారు ఒక ఐటీ సిటీ మనకు కూడా డెవలప్ అవ్వాలి, బెంగళూరు చెన్నై ఢిల్లీ ఎలా ఉన్నాయో అలా ఉండాలని చెప్పి ఆలోచించి ఎన్నో అదర్ కంట్రీస్ కి వెళ్లి బిల్ గేట్స్ తో కూడా మాట్లాడి ఫస్ట్ టైం ఇండియాలో మైక్రోసాఫ్ట్ కంపెనీ పెట్టింది మన హైదరాబాద్ లోనే. అలా డెవలప్ చేసిన హైదరాబాద్ తర్వాత 2014లో కొంతమంది సొంత రాజకీయాల వల్ల విడదీయటం జరిగింది. తర్వాత మనం ఒక అద్భుతమైన రాజధాని కట్టాలి, సింగపూర్ లాంటి రాజధాని రావాలని చెప్పి చంద్రబాబు గారు ఎంతో కృషి చేసి మంచి ఏరియాని వెతకాలి, ఒక డెవలప్మెంట్ ఉన్న ఏరియాని, నీళ్లు అన్ని సౌకర్యంగా ఉండాలనే ఉద్దేశంతో అమరావతిని ఎంచుకున్నారు. సో దాని ద్వారా చూస్తే మనం అలానే చంద్రబాబు నాయుడు గారు ఇంకొకటి ఆలోచించారు, డెవలప్మెంట్ అనేది ఒక ఏరియాలో ఒక జిల్లాలో ఒక ప్రాంతంలో ఉండాలని కాకుండా స్టేట్ లో ప్రతి ఒక్క చోట ఉండాలని చెప్పి వైజాగ్, అమరావతి, తిరుపతి, అనంతపురం ప్రతి ఒక్క చోట డెవలప్మెంట్ చేశారు. అలా అనంతపురంలో చూసుకుంటే కేఆర్ మోటార్స్ వచ్చింది, 30,000 కోట్ల పెట్టుబడి పెట్టబోతుంది. అలానే తిరుపతి చూసుకుంటే శ్రీ సిటీ 97 కంపెనీస్ ఉన్నాయి. ఇది ఎవరికి తెలియదు మన ఆంధ్రాలో. మనకి జాబ్స్ లేవు అనుకుంటారు. ఒక్కసారి శ్రీ సిటీ వెళ్ళి చూస్తే అక్కడ ఎన్ని కంపెనీస్ ఉన్నాయి, ఎలా డెవలప్మెంట్ జరిగింది, చంద్రబాబు నాయుడు గారు ఎక్కిన తర్వాత 97 కంపెనీస్ ఎలా వచ్చినాయి, ఏం చేశారు అనేది తెలిసింది. అలానే ఇక్కడ అమరావతి చూసుకుంటే నెక్స్ట్ 1 ఇయర్ లో ఎన్ఆర్టీ అనేది ఒకటి డెవలప్మెంట్ చేయబోతున్నారు. అంటే ఎన్ఆర్టీ అంటే ఇండియాలో కాకుండా అదర్ కంట్రీస్ వెళ్లి డెవలప్ అయిన మన ఇండియా ఆంధ్ర వాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళ కోసం ఒక 30 స్టేజ్ తో ఉన్న బిల్డింగ్ కట్టి వాళ్ళకి ఇవ్వబోతున్నారు. అది కూడా 3 ఇయర్స్ ఆఫ్ ట్యాక్స్ ఫ్రీ ఇస్తున్నారు. అలానే 21 డేస్ ఆఫ్ గివింగ్ ద పర్మిషన్ టు ద కంపెనీస్ అనేది ఈజీ ఆఫ్ డూయింగ్ ద బిజినెస్ అని మన స్టేట్ చాలా గొప్పగా చెప్పుకుంటున్నాము. అలానే 2014లో మన స్టేట్ గ్రోత్, ఎకనామిక్ గ్రోత్ రేట్ చూసుకుంటే 6.8 ఉంది. మన సెంట్రల్ లో చూసుకుంటే 7.2 ఉంది. లాస్ట్ ఇయర్ 2017 లో చూసుకుంటే మనకి 9.2 ఉంది, బట్ సెంట్రల్ లో చూసుకుంటే 6.2 ఉంది. ఇటే డెవలప్మెంట్ ఆఫ్ ద చంద్రబాబు నాయుడు గారు. అండ్ అలానే వైజాగ్ కూడా ఎన్నో కంపెనీస్, ఐటీ కంపెనీస్ రాబోతున్నాయి.